సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు తిరుమలలో ఇటీవల కాలంలో ప్రసాదంకి సంబంధించి అనేక సో విషయాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. తిరుమల లడ్డూ ప్రసాదంపై అందుకే చంద్రబాబు గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో నిన్న దీనికి సంబంధించి ప్రకటన అయితే విడుదల చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేశారు. తిరుపతి లడ్డూను గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని, నాసిరకం వస్తువులను వాడటమే కాకుండా నెయ్యికి బదులు జంతువుల కొవ్వును కూడా వాడారని అన్నారు. ఈ విషయం తెలిసి ఆందోళనకు గురయ్యానని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తీసుకొచ్చి లడ్డూ ప్రసాదానికి వినియోగిస్తున్నామని చెప్పేసి అన్నారన్నమాట. అంటే గతంలో ఎవరైతే లడ్డూలు అయితే తీసుకున్నారో వారందరూ కూడా ఆ నావు నెయ్యితో కాకుండా జంతువుల కొవ్వుతోటి లడ్డూలు అయితే చేశారని చెప్పేసి నా సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఇందులో ఎంత వాసం అనేది ఎలా తీసుకొచ్చారో ఎలా తేగలో అనేది బయటకు వచ్చిందనేది తెలియదు. కానీ ఈయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రసాదం తీసుకుంటానే తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో మరి మీరంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.